నడుస్తున్న ఆర్టీసీ బస్సు వెనక చక్రాలు అకస్మాత్తుగా ఊడిపడిపోయిన ఘటన అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గంలోని రాజవమంగిలో చోటు చేసుకుంది. ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. ఆర్టీసీ బస్సు డ్రైవర్ రణదీప్ కథనం ప్రకారం ఏలేశ్వరం డిపోకు చెందినటువంటి ఆర్టీసీ బస్సు నసీపట్నం చేరుకొని తిరిగి ప్రయాణం చేస్తుండగా సాయంత్రం 7 గంటల ప్రాంతంలోని రాజవమంగి చేరుకుంది. వర్షం పడడంతో ప్రయాణికులు ఎవరూ బస్సులో ఎక్కలేదు. దీనితోటి డ్రైవర్ కండక్టర్ మరో 3 ప్రయాణికులు మాత్రమే బస్సులో ఉన్నారు. రాజవమంగి నుంచి ఏలేశ్వరం బస్సు బయలుదేరిన కొద్దిసేపటికే రాజవమంగి గ్రామ శివారున రహదారిపై ఉన్న భారీ గొయ్యిని తప్పించే ప్రయత్నంలోని బస్సును పక్కకు దించడంతో డ్రైవర్ ఎడమవైపున ఉన్న భాగంలోని 2 చక్రాలు బోల్ట్తో సహా ఊడిపోయాయి. దీన్ని గమనించిన డ్రైవర్ వెంటనే బస్సును నిలిపివేశాడు. ఒక్కసారిగా భారీ శబ్దం రావడంతో బస్సు ఎగిరిపడడంతో దానిలో ఉన్న ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ప్రమాదం జరిగే సమయానికి బస్సులో ఎక్కువ మంది ప్రయాణికులు లేకపోవడంతో పెను ప్రమాదమే తప్పిందని, రాజవమంగి నుంచి ఏలేశ్వరం వెళ్లే రహదారి గోతులమయంగా ఉండడంతో తరచూ ఇలాంటి ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయని ప్రయాణికులు స్థానికులు ఆవేదన వ్యక్తపరుస్తున్నారు.